ఈ లాక్డౌన్ సందర్భంగా మేము ప్రేమనగర్కి రావడం జరుగుతుంది. జై జవాన్ జై కిసాన్ వాళ్ళు లాస్ట్ 1 మంత్ నుంచి లాక్డౌన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వీళ్ళు ఇక్కడ చాలా కార్యక్రమాలు చేపడుతున్నారు. రేషనే ఇవ్వడం కాకుండా వీళ్ళు ఇక్కడ భోజనాలు కూడా నిరుపేద కుటుంబాలకు మరియు మైగ్రెంట్స్ కి వీళ్ళు వండి మరీ వాళ్ళకి రెండు పూటలు అన్నం పెట్టడం జరుగుతుంది. అదే కాకుండా వీళ్ళకి చాలా మంది స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి వాళ్ళకి ఈ రేషన్ ప్యాకెట్లు ఇస్తుంటే వీళ్ళు ఈ గల్లీ అంత అంటే ఈ ఎంటైర్ ప్రేమనగర్ బస్తీల లోపల తిరిగి ఒక ఐడెంటిఫై చేసి బీదలో బీద కుటుంబాలకి టోకన్లు ఇచ్చి ఈరోజు మాలాంటి వచ్చి మాలాంటి రిప్రజెంటేటివ్స్తో వీళ్ళు ఈ కార్యక్రమం జరుపుతున్నారు. ఈరోజు కార్యక్రమము స్పెషలీ అక్షయ పాత్ర వాళ్ళు అక్షయ పాత్ర ఫౌండేషన్ వాళ్ళు ఒక 50 to 60 ప్యాకెట్స్ బీద కుటుంబాలకు అందజేశారు. అండ్ ఆల్సో వీళ్ళ కార్యక్రమం జై జవాన్ జై కిసాన్ వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇట్లనే వాళ్ళు కంటిన్యూ లాక్డౌన్ వరకు చేయాలని వాళ్ళని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. స్థానిక పంచాయతీ కమిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సంఘం, అదేవిధంగా జై జవాన్ జై కిసాన్ యూత్ తరఫున మేము లాక్డౌన్ అయినటువంటి March 22 నుంచి కాకుండా 25 నుంచి ప్రారంభించి మొన్న April 25కు ఒక నెల పూర్తి చేసుకున్నాము. ఉదయం పూట మన శానిటేషన్ సిబ్బంది అండ్ సివరేజ్ సిబ్బందికి వీళ్ళందరూ కూడా బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేస్తున్నాము. మధ్యాహ్నము వలస కార్మికులకు అదేవిధంగా పేదలకు అందరికీ కూడా మధ్యాహ్నము భోజనం అందిస్తున్నాము. ముఖ్యంగా ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారము అందరినీ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ వారికి మాస్కులు కూడా పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఆనందనగర్ సంక్షేమ సంఘం వారితో మనకు మన శానిటేషన్కి సంబంధించిన లిక్విడ్ని కూడా వాళ్ళకు అందరికీ ఇచ్చి అన్ని పద్ధతులు పాటించుకుంటూ మా యొక్క బంజారాయిల్స్ కార్పొరేటర్ శ్రీమతి గద్వాల విజయలక్ష్మి గారు, అదేవిధంగా ఖైరతాబాద్ శాసనసభ్యులు మా దానం నాగేందర్ గారి సౌజన్యంతో మేము గత 2 రోజుల ముందు 100 మంది నిరుపేద కుటుంబాలను గుర్తించి వారికి బియ్యము కిరాణా సరుకులు ఇవ్వడం జరిగింది. ఈరోజు మన అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా యొక్క కార్పొరేటర్ మేడం గారి సమక్షంలో మేము ఇక్కడ 50 కుటుంబాలకు బియ్యము మరియు కిరాణా సామాన్లు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంతో స్వచ్ఛంద సంస్థల పాత్రతో ఇంతకుముందు ఆల్ ఇండియా బేతుల్ ఇందాజ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కూడా 80 మందికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన వ్యాపారవేత్త వెంకటేష్ గారి ఆధ్వర్యంలో కూడా 60 మందికి ఇక్కడ కిరాణా సరుకులు ఇవ్వడం జరిగింది. ఇట్లా అందరూ కూడా ఇటువంటి కష్టకాలంలో ఒక ప్రభుత్వ పాత్రనే కాకుండా మన బస్తీలో ఉండేవారు స్వచ్ఛందంగా వచ్చి ఎంతోమంది కూడా పేదవారి గురించి విరాళాలు ఇచ్చి మాకు 4 రోజులు పూర్తి చేసుకొని ఈరోజు 35 రోజులకు మేము కంటిన్యూ చేస్తున్నామంటే మా యొక్క కార్పొరేటర్ గారి ఆశీస్సులు, మా యొక్క ఎమ్మెల్యే గారి ఆశీస్సులు, వాటితో పాటు మా బస్సులో ఉండే అందరి ఆశీస్సులు, పత్రికా విలేకరుల ఆశీస్సుల వల్ల కూడా మేము విజయవంతం చేసుకుంటూ పోతున్నాం. భవిష్యత్తులో కూడా మీరు మంచివారిని గుర్తించి మీరు వారికి అందరు కూడా సహకరిస్తారని, మనకు త్వరలోనే ఆలయం ముంగట పూజలు చేసుకుంటూ మనము కరోనా కూడా మన రాష్ట్రంలో తగ్గుముఖం పట్టింది మనము తగ్గుతుందని, మనకు వీలైనంత 7వ తారీఖు లోపల అయిపోతే మనమందరం కూడా దేవుణ్ణి ప్రతిరోజు ప్రార్థించాలని కోరుకుంటూ ముఖ్యంగా మన కార్పొరేటర్ మేడం గారికి అదేవిధంగా మా అధ్యక్షులు దాసరి విశ్వనాథం గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నడుస్తున్నందుకు మేము గర్వపడుతున్నాం. మా యొక్క మిత్రబృందం కూడా ఏ రోజు కూడా ఇంట్లో వాళ్ళు ఎన్ని తిట్లు తిట్టినా కానీ మేము ప్రజల మధ్యలోనే ఉండి సేవా కార్యక్రమాలు చేస్తామని, ఇంట్లో వాళ్ళతో మాకు ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి, మాకు వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని ఎన్ని వచ్చినా కానీ మేము ఒక ఆలయం ముందు అమ్మవారి ఆలయం కూడా ఈ ప్రతిష్టాత్మకమైన ఆలయము 89 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటిది, ఆ ఆలయం ముంగట మాకు దేవుడే మాకు రక్ష అనుకొని మేము ధైర్యంతో పనిచేసుకుంటూ పోతున్నాం. మాకు ఇంతవరకు కూడా ఏమి కాలేదు. ఆ దేవుడి కృప వల్ల మీ అందరి ఆశీర్వాదం వల్ల కూడా మేము విజయం సాధిస్తామని, భవిష్యత్తులో కూడా అక్కగారు మాకు ఇంకా కొన్ని కుటుంబాలు మిగిలాయి వారు కూడా మాకు ఇస్తే ఇంకా చాలా బాగుంటుందని మేము ధన్యవాదాలు చేస్తాం తప్పకుండా. నమస్కారం అండి. ప్రేమనగర్ స్థానిక పంచాయతీ కమిటీ నుంచి నేను ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను. నా పేరు విశ్వనాథ్. అయితే ఈ కరోనా వైరస్ వల్ల లాక్డౌన్ జరగడము తర్వాత ఇక్కడున్న వలస కార్మికులకు తర్వాత పేద ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగుతుందో అందరికీ తెలుసు. అయితే ఈ వాళ్ళు ఎట్లాంటి బాధపడకుండా ఉండాలని మా స్థానిక పంచాయతీ కమిటీ వారు, మరి జై జవాన్ జై కిసాన్ వాళ్ళు, మరి మన అంబేద్కర్ సేవా సంఘం వారు వీళ్ళందరూ అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాము. ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా మా చేతనంత ఏదన్నా పని చేద్దామని ఒక నిర్ణయానికి వచ్చి ఒక పూట భోజనం పెడదామని నిర్ణయించుకొని మేము ఈ బస్తీ వాళ్ళం అందరం కలిసి కూడా ఈ కమిటీ వాళ్ళందరం కూడా అందరూ కలిసి
ఒక వినూత్నమైన కార్యక్రమం ఒక పూట మేమే వండి తర్వాత అందరికి భోజనాలు ప్యాకెట్స్ ద్వారా అందరికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతున్నది తర్వాత కొన్ని సంస్థలు కొందరు పెద్దలు కొందరు దాతలు వీళ్ళందరూ కొన్ని రైట్స్ రైస్ ప్యాకెట్స్ కిరాణా సామాన్లు వాళ్ళు కూడా మా మేము వాళ్ళని అడిగినందుకు వాళ్ళు మాకు ఉదారంగా ఇచ్చి ఇస్తే మేము ఈ పేద ప్రజలకు వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతున్నది ఇక్కడ అయితే దీనికి అందరికీ దీని కారకులందరూ ఎవరైతే ఈ నవజావాన్ పిల్లలు ఉన్నారో పేరు పేరున వీళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాను తర్వాత ఈ కరోనా ఈ తర్వాత కూడా ఏదైనా కార్యక్రమం చెప్పడానికి కూడా మేము సంసిద్ధులై ఉన్నాము ఎట్లాంటిదంటే ఈ టీం ఎట్లాంటిదంటే ఇంట్లో ఇది ఎంత భయంకరమైనదో అందరికీ తెలుసు అయినా కానీ ధైర్యం చేసి ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుతున్నారు ఇక్కడ అందరికీ ధన్యవాదాలు ఇట్లా కూడా ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి కార్యక్రమం జరపాలని నా విన్నపం హలో ఎవ్రీబడి దిస్ ఇస్ లిప్సికా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకతీయ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకతీయ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ హాయ్ నేను ఆర్జే కాజల్ సబ్స్క్రైబ్ టు కాకతీయ టీవీ చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంటుంది కాకతీయ టీవీలో సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ని కూడా మీరు నొక్కితే మీకు ఇన్స్టెంట్గా అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ కూడా వస్తుంది కాబట్టి డూ సబ్స్క్రైబ్